హాయ్, వెల్కమ్ టు సాక్షి. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ పై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అందరూ అనుకుంటున్నట్టుగా వార్నర్ అంత మంచోడేమీ కాదని, అతనికి పార్టీలు ఎక్కువ, ప్రాక్టీస్ తక్కువ అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వార్నర్ డ్రెస్సింగ్ రూమ్ లో తరచు గొడవలు పడుతుండేవాడని, అతను క్రమశిక్షణతో మెలిగేవాడే కాదని సంచలన ఆరోపణలు చేశాడు. 2009లో తాను ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరించిన సమయంలో వార్నర్ తన జట్టులో కీలక సభ్యుడిగా ఉండేవాడని, అయినప్పటికీ అతను తరచు వివాదాల్లో తలదూర్చేవాడని, అందువల్లే అతన్ని కొన్ని సందర్భాల్లో పక్కకు పెట్టామని గుర్తు చేసుకున్నాడు. జట్టులో చేరిన కొత్తలో వార్నర్ ప్రాక్టీస్ మానేసి పార్టీలో మునిగి తేలేవాడని, ఆ సమయంలో అతన్ని కంట్రోల్ చేయడం తమకు చాలా కష్టమయ్యేదని పేర్కొన్నాడు. కాగా డేవిడ్ వార్నర్ 2009లో ఢిల్లీ సభ్యుడిగా తన ఐపీఎల్ జర్నీని ప్రారంభించాడు. ఆ తర్వాత అతను సన్ రైజర్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగి ఆ జట్టుకు 2016లో టైటిల్ అందించాడు. అయితే సన్ రైజర్స్ గత ఏడాది అతనిపై వేటు వేయడంతో తిరిగి ఢిల్లీ గుటికి చేరాడు. 2022 ఐపీఎల్ మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్లో వార్నర్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లో 4 అర్ధ సెంచరీలు సాధించి టోర్నీలో 4 అత్యధిక రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఒక పక్క వార్నర్ ని దూరం చేసుకుని ఎస్ఆర్హెచ్ తప్పు చేసిందని కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటుంటే, మరికొంతమంది మాత్రం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మంచి పని చేసిందని మాట్లాడుకుంటున్నారు. ఈ స్థితిలో వార్నర్ పై సెహ్వాగ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.